హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వర్ధిని తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసరికి నేను ఫుల్ డే బ్లాగ్ అయితే తీసాను. సో ఫస్ట్ అయితే ఫస్టే రాగి జావ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. సో నేను ఇది వరకు ఒకలా చేసేదాన్ని. సో ఇప్పుడు మంత్స్ పెరిగాయి కదా, ఇప్పుడు ఇంకోలాగా అన్నమాట. సో రాగి ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. సో ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను జాగరీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. బెల్లం పొడి, ఇది ఫుల్ ఆర్గానిక్ బెల్లం పొడి అన్నమాట. ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కిడ్స్కి. సో మనం బెల్లం అనేది చిన్నప్పటి నుంచే కొంచెం ఇంట్రడ్యూస్ అయితే చేయొచ్చు అన్నమాట. సో కొంచెం నెయ్యి అలాగే కొంచెం పాలు అన్నమాట యాడ్ చేసి పెడతాను నేను. సో బెల్లం అనేది మనం మీకు తినే స్వీట్ బట్టి యాడ్ చేసుకోండి. సో బాగా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట, లంప్స్ లేకుండా. ఎందుకంటే లంప్స్ ఉంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు, అది రాగజావ అయినా ఏదైనా సరే డైజెస్ట్ అవ్వదు, ఏడుస్తారు కూడాను. సో ఎందుకు ఏడుస్తున్నారో మళ్ళీ మనకు అర్థం అవ్వదు కాబట్టి చెప్తున్నాను. సో ఇలా లంప్స్ లేకుండా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఘీ అన్నమాట. ఘీ ఏంటంటే వాళ్ళకి చాలా పోషక విలువలు ఉంటాయి ఘీలో, అలాగే మిల్క్. సో మిల్క్ అనేది కొంచెం తగ్గిస్తూ మనం ఇలాంటి హెవీ ఫుడ్ అనేది ఇచ్చామంటే వాళ్ళు మిల్క్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో రాగి జావ అయితే ప్రిపేర్ చేసేసాను. సో పెట్టేసి ఫీడింగ్ కాసేపు అయితే ఆడిస్తాను అన్నమాట. సో అక్కడ నేను లిప్ మూమెంట్ ఇస్తున్నాను అన్నమాట, అత్త తాత మామ అను అని చెప్పేసి. సో ఇప్పుడిప్పుడే ట్రై చేస్తూ ఉంటున్నాడు అన్నమాట. సో అందుకని చెప్పేసి వాడిని మా బాబుని స్కూల్కి పంపింగ్ చేసి ఇంకా వీడికి రాగి రెసిపీ అయితే పెట్టేసి కాసేపు అయితే ఇట్లా ఆడిస్తాను అన్నమాట. వీటితో ఇలా టైం స్పెండ్ చేస్తాను. మాను స్టిక్కర్ అయితే పీకొస్తూ ఉంటాడు. సో ఇప్పుడైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చేసరికి తింటాడు కదా అని చెప్పేసి మా వాడికి కేక్ అంటే చాలా ఇష్టం. సో పిల్స్బరీ కేక్ అన్నమాట ఇది. సో ఆ సాచెట్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తానో మీతో చూపిస్తున్నాను. ఎందుకంటే కిడ్స్ కోసం చేసే రెసిపీ కాబట్టి నాకు ఎందుకో చాలా ఎక్సైటెడ్గా షేర్ చేసుకోవాలనిపించింది అన్నమాట. సో ఇందులో వాడి ఇచ్చిన పౌడర్ అయితే వేసేసుకున్నాను. సో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. 2.5 స్పూన్స్ ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను నేను, ఇంకేమీ యాడ్ చేయలేదండి. సో పాలకైతే అక్కడ వాడు 120 to 130 ml వాడు అక్కడ దానికి గీత అయితే ఇస్తాడు. సో ఆ మెజర్మెంట్లో కాచి చల్లార్చుకున్న పాలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా అందరికీ తెలిసిందే కదా, బెటర్గా కొంచెం లంప్స్ లేకుండా కేక్ అనేది లంప్స్ ఉంటే అస్సలు ఉడకదు అన్నమాట. సో లంప్స్ లేకుండా ఇలా విస్కర్తో అయితే కలిపేసుకుంటున్నాను. సో అక్కడ నాకు లైటింగ్ ఎక్కువైపోయింది, ఎంత అవాయిడ్ చేద్దామన్నా కొంచెం లైటింగ్ అయితే కనపడుతుంది. సో అదంతా ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవడమే. సో నేను ఒక చేతితో షూట్ చేసుకుంటూ ఇంకొక చేతితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో అందుకే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న అవాయిడ్ చేయండి. సో ఇలా లంప్స్ లేకుండా అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా బేటర్ని. సో ఇందులో మనకి కావాలనుకుంటే మనం మీరు ఏ టైప్లో చేసుకుంటారో ఆ టైప్లో అయితే చేయండి. నేను ఇదైతే చేయడమే మై నిజంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం అన్నమాట. సో ఇంట్లో చేయడం, బయట అయితే కూల్ కేక్స్ అట్లాంటివి తిన్నా కానీ ఇంట్లో అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. సో బటర్ పేపర్ అలా ఉన్న వాళ్ళు అయితే బటర్ పేపర్ అయితే వేసుకోవచ్చు. సో నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే మొత్తం ఆయిల్ అంతా గ్రీస్ చేసేస్తున్నాను అన్నమాట. అక్కడ మొత్తం ఆ ఎక్సైట్మెంట్లో నేను షూట్ చేసుకుంటూ కూడా ఏంటంటే ఏదైనా రెసిపీ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి ప్రతి రెసిపీ అయితే మిస్ అవ్వకుండా అయితే తీసాను. సో మొత్తం ఆయిల్ అంతా అయితే ఈ టిన్కి అప్లై చేసేస్తున్నాను. సో ఇదైతే కేక్ పాన్ కూడా కాదండి, చాలామంది దగ్గర కేక్ పాన్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఇది కేక్ పాన్ కూడా కాదు. సో నేను ఇది ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేసే గిన్నె అన్నమాట. సో అలాంటిదైనా సరే తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆ ఎడ్జెస్ తగలకూడదు కాబట్టి మనం ఏ గిన్నె అందులో సెట్ అవుతుందో దాన్ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట. సో ఆయిల్ అంతా పూసుకున్నాను కదా, ఇప్పుడు ఇదంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో వాడు పైన డెకరేట్ చేసుకోవడానికి ఇచ్చిన ఎక్స్ట్రా అన్నీ కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. చిన్న ప్యాకెట్లో ఇస్తాడు. సో పక్కన గాజు దాంట్లో కనపడుతున్నాయి కదా. సో పైన డెకరేటింగ్కి ఇచ్చాడు అన్నమాట. అది కన్సిస్టెన్సీ అనేది మరీ ఓవర్గా పలుచుగా ఉండకూడదు, అలాగే మరీ మీడియంగానూ ఉండకూడదు అన్నమాట. సో కొంచెం దాన్ని మనకి
చూస్తున్నారు కదా బబుల్స్ వస్తాయన్నమాట మనం ట్రాన్స్ఫర్ చేసాక. సో ఆ బబుల్స్ వచ్చేలా కలుపుకుని డ్యాప్ చేసేసుకోవడమే. సో ఆల్రెడీ కుక్కర్ పెట్టాను, హీట్ చేస్తున్నాను అన్నమాట కుక్కర్ని. సో అది హీట్ ఎక్కిన తర్వాత వాటర్ అయితే మనకి సరిపడా పోసుకోవడమే. సో మనం జనరల్గా కుక్కర్లో పెడుతూ ఉంటాం కదా, సో ఆ టైప్లో కుక్కర్లో ఎంత వాటర్ పడతాయో అంత వాటర్ పోసేసుకోవడమే. సో ఇలా ఒక స్టాండ్ అయితే ప్లేస్ చేసుకోవాలన్నమాట. దీంట్లో పెట్టుకునే స్టాండ్ కోసం కూడా నేను ఎంత వెతికాను. సో ఎందుకంటే ఎక్కువ నేను యూజ్ చేయను అన్నమాట. సో ఇందులో అయితే స్టాండ్ ప్లేస్ చేసేసాను. కుక్కర్ అయితే కొంచెం వేడెక్కనివ్వండి, ముందరే వేడెక్కాక అప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట. స్టాండ్ వెంటనే వేడెక్కిపోతుంది. సో ఇంకా ఈ ఎడ్జెస్ అవి ఏమీ తగలకుండా కేక్కి మిడిల్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ వాటర్ కేక్లోకి వెళ్ళిపోయాయంటే కేక్ అనేది కుక్ అవ్వదు, చాలా చికాకు చికాగ్గా అయిపోతుంది అన్నమాట కేక్ అనేది. సో లిడ్ క్లోజ్ చేసేసుకోవచ్చు, బట్ విజిల్ అయితే పెట్టగన అవసరం లేదన్నమాట. సో జస్ట్ లిడ్ క్లోజ్ చేసుకుని 20 to 30 minutes మనం దాన్ని ఇంకేం మిక్స్ చేయకుండా ఏమీ చేయకుండా మనం విజిల్ పెట్టకుండా అలా సిమ్లోనే ఉంచేసుకోవాలి ఒక 20 to 30 minutes అన్నమాట. సో మనకి తెలుస్తుంది అది ఉడికిందో లేదో. హైలో పెట్టమంటే మళ్ళీ మాడిపోయి స్మెల్ అది రావచ్చు అన్నమాట అందుకని. సో చూస్తున్నారు కదా, సో సిమ్లో పెట్టి నేనైతే లిడ్ క్లోజ్ చేసేసాను. ఇది వచ్చేసరికి నాకు కేక్ ఉడకడం కన్నా నాకు చల్లారేక తీసి దాన్ని డెకరేట్ చేయడానికి చాలా ఎగ్జైట్ అయ్యాను. సో దానివలన చాలా టైం పట్టేసింది, బట్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఎలా అయినా చేసేయాలని అనుకున్నాను అన్నమాట. సో మ్యాక్సిమం అయితే ఉడికింది. సో ఇప్పుడు నేను స్టిక్తో చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అని. సో బాగానే ఉడికింది, ఫస్ట్ టైం చేసినా కూడా బాగుంది. సో నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దామని ప్రిపేర్ అయ్యాను అన్నమాట. సో ఫస్ట్ టైం చేసింది కదా అని షేర్ చేసుకుంటున్నాను. సో దీంట్లోకి ఒక షుగర్ సిరప్, అయితే ఐ మీన్ కొంచెం షుగర్లో వాటర్ మిక్స్ చేసి వాటర్లో షుగర్ మిక్స్ చేసి కలుపుకుని పక్కనైతే పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో మనం ముందుగానే సో అలా అయితే పెట్టుకున్నాను నేను. ఉడికిపోయింది కదా, బాగా చల్లారాలన్నమాట కేక్. నాకు బాగా ఓవర్ ఎక్సైట్మెంట్ నేను కొంచెం ముందుకు తీసానన్నమాట, ఐ మీన్ టిన్లోంచి ముందుగా తీసాను, బట్ ఉడకడం అయితే చాలా బాగా ఉడికింది. సో ఇప్పుడు దీన్ని డెకరేట్ చేస్తున్నాను అన్నమాట నేను. సో పైన హర్షీస్ది సిరప్ ఉంటుంది కదా, హర్షీస్ది చాక్లెట్ సిరప్ అయితే వేసాను. సో పైన వాడి చిన్న డెకరేటివ్స్ అన్నీ కూడా పైన డెకరేట్ చేశాను. సో నేను కూడా ఎక్స్ట్రాగా ఇంకా డెకరేట్ చేశాను అన్నమాట. ఆల్రెడీ దాన్ని మిడిల్లో కట్ చేసేసి నేను షుగర్ సిరప్ అది వేసేసి పైన ప్లేస్ చేసుకుని అప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ది హర్షీస్ సిరప్ అయితే వేసినాను. సో నేను ఆ కొంచెం పార్ట్ బిట్ ఎక్కడో మిస్ అయింది అన్నమాట, అందుకని చెప్పేసి నేను ఓవరాల్గా చెప్పేస్తున్నాను. సో మిడిల్లో స్లైస్గా కట్ చేసేసి కేక్ని అందులో షుగర్ సిరప్ అయితే పోసి వేసి దాని మీద మామూలుగా కేక్ పెట్టి అప్పుడు డెకరేషన్ అయితే చేస్తున్నాను. సో ఇందు మీదే చూస్తున్నారు కదా సిల్వర్ కలర్ బాల్స్, ఇవన్నీ మనకి డ్రై ఫ్రూట్ షాప్లో అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట కేక్కి మనం డెకరేట్ చేసుకోవడానికి. సో ఇది కూల్ ఒక 1/2 to 1 hour కూల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట కేక్ అనేది. మనం ఇంట్లో చేసుకునే కేక్ అయితే కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కానీ మనకి అంత టేస్ట్ రాదు. సో పైన అయితే జమ్స్ పెడుతున్నాను అన్నమాట. సో కిడ్స్కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది కదా చూడడానికి కూడా, ఇంకా ఇష్టంగా తింటారని చెప్పేసి. సో మా వాడికి అయితే కేక్ బాగా నచ్చింది. సో అమ్మ ఇది కొన్నావా చేసావా అని అడిగాడు. ఆ చిన్న హ్యాపీనెస్ కోసం ఒక్కసారైనా సరే చేద్దాం అని ట్రై చేశాను. అసలు నేను కొనడం ఒక 20 days బ్యాక్ కొని ఉంటాను, బట్ చేయడం అయితే ఇప్పుడు చేశాను. అంటే నాకు అంత కాన్ఫిడెన్స్ రాలేదన్నమాట చేయగలనా లేదా అని అనిపించింది, బట్ పిల్లలు అడిగితే కంపల్సరీగా చేయాలి కదా. సో మనం చేసాము అనే ఒక ఫీలింగ్ అయినా వాళ్ళకు ఉండాలి కదా, ఏదో ఒకలాగా వస్తుంది అని చెప్పి ట్రై చేశాను. బట్ అయితే ఓకే సక్సెస్ అయింది. సో ఫైనల్లీ కేక్ని అయితే ఇలా డెకరేట్ చేశానన్నమాట. సో ఇంకా మీ దగ్గర ఏమైనా బిస్కెట్స్ కానీ ఏమైనా ఉంటే కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట, ఇంకా బాగుంటుంది వాళ్ళకి చూడడానికి కూడా. సో కంపల్సరీగా నేను ఎలా అయినా వచ్చేసరికి కేక్ అయితే కంప్లీట్ చేసేయాలని అనుకున్నాను. సో అట్లాగే కంప్లీట్ చేశాను. భోజనం చేసావా? రోజు చెప్తున్నారా పట్టుకెళ్ళమని, మరి నువ్వు చెప్పలేదే నాకు. నా ఈ ఐడి కార్డు
మ్యాథ్స్కి మరి రఫ్ నోట్బుక్ ఉండాలి, చెప్పాను కదా ఇదివరకే నీకు. ఏంటది ఏంటిది కేక్? ఎప్పుడు కొన్నా? పనిలేదు, చేసాను. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలా వస్తుంది. ఫస్ట్ తినరా. ఇగో అది కట్ చేయాలి, కట్ చేయాలి, కట్ చేస్తాను. ఎలా ఉందో చెప్పు. నచ్చిందా? నిజం కేక్ ఇవ్వట్రా, నిజం కేకే. బొమ్మ కేక్ అనుకున్నావా? ఇగో ఇచ్చే తాతకి. ఇందాక చల్లపడలేదంట అనలేదు. ఇప్పుడు చల్లపడింది, చల్లపడింది. ఇప్పుడు సో అలా ఆఫ్టర్నూన్ కేక్ కప్పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ కాసేపు రిఫ్రెష్ అయిపోయి మా హస్బెండ్ అయితే చదివిస్తున్నారనమాట. సో అక్కడ నేను వీడియో తీస్తుంది, అమ్మ నేను ఏం చెప్పను అంటున్నాడు. సో మా హస్బెండ్కి అసలు చదువుకునేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఏదైనా చదువు దగ్గర అస్సలు నచ్చదు అనమాట ఆయనకి. సో నేను వీడియో తీస్తున్నానని తెలియకుండా తీశాను. సో ఎందుకంటే డిస్టర్బ్ చేస్తే నన్ను ఎక్కడ తిడతారా అని భయం. బట్ అయితే కాసేపు ఇలా ఈవినింగ్ టైంలో అలా కిడ్స్తో టైం అయితే స్పెండ్ చేస్తారు. ఎందుకంటే అలా ఆయనకి దగ్గరుండి చూసుకోవడం, దగ్గరుండి చదివించుకోవడం ఇవన్నీ ఇష్టం అన్నమాట. కంపల్సరీగా నేను హోమ్ స్కూల్ నుంచి రాగానే డైరీ ఏంటి, వర్క్స్ ఏంటి, ఏంటి అంత బర్డన్గా వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఫ్రీగా ఉండేలాగా చెప్తారన్నమాట. సో ఎక్కడైనా సరే మెయిన్ బాండింగ్ ఉండాలి. అది ఒక జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇంకెవరైనా అన్నమాట, మదర్ అండ్ ఫాదర్ అయినా, ఐ మీన్ మదర్ అండ్ చైల్డ్ అయినా ఫాదర్ అండ్ చైల్డ్ అయినా బాండింగ్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా వాడిని అలా చదివిస్తున్నారు కదా, ఇంకా నేను నైట్కి చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అస్సలు ఆయిల్ వేయకుండా షర్బతీ ఆటా అని తీసుకున్నాను. సో ఈ ఒక 2-3 డేస్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా వస్తున్నాయి దీంతో. సో చాలా బాగుంది ఇది. సో అసలు ఆయిల్ అనేది మనం ఫ్రై చేసుకోని అవసరం లేదన్నమాట. సో ఎందుకంటే మనం ఆయిల్తో ఫుడ్ తిన్న ఉపయోగం ఉండదు కదా. చపాతీస్ అనేవి కూడా మనం ఆయిల్తో కాకుండా ఇలా పుల్కాలాగా ట్రై చేసామంటే వాళ్ళకి హెల్దీ, మనకి హెల్దీ. సో ఇలా ఎప్పుడైనా టిఫిన్స్ అన్నప్పుడు, సో వాళ్ళు కూడా టిఫిన్స్ అంటారు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా చపాతీస్ అయితే కాస్త హెల్దీ అని చెప్పేసి చపాతీస్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో మా వాడికి ఫుడ్ అయితే ఏం పెడతానో చూపిస్తాను. చిన్న బాబుకి కూడా చపాతీయే పెడతాను, బట్ ఎలా పెడతానో ఎండింగ్లో చూపిస్తాను, చూడండి. సో ఏ ఫుడ్ అయినా మేము తినే ఫుడ్ వాడికి కూడా వేరే విధంగా ఎలా చేయొచ్చు అదే ఫుడ్ అనేది ఆలోచించుకొని అలా చేస్తాను అనమాట నేనైతే. సో చపాతి ఫస్ట్ 2 సైడ్స్ ఫ్లిప్ చేసేసుకొని మామూలుగా పెనం మీద అయితే కాల్చేసుకోవాలన్నమాట. సో నేను పిండి అనేది ఒక 1/2 అవర్ ముందైతే కలుపుకుంటాను. జస్ట్ సాల్ట్ యాడ్ చేసి వాటర్ కరెక్ట్గా యాడ్ చేసుకొని కలుపుతాను అంతే, ఇంక అందులో ఏమీ యాడ్ చేయను అనమాట. సో పైన కొంచెం ఆయిల్ మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పాటు ఎయిటెడ్గా అయితే మనం దాన్ని మూత పెట్టేసుకోవాలి. సో గాలి తగిలిందంటే అంత మనకి టేస్టీగా రావన్నమాట, పొంగవు అంతే, ఇంకేమీ కాదు. సో చూస్తున్నారు కదా. సో అట్లా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ తీసేసి స్టవ్ మీద అయితే కాల్చేసుకోవడమే. సో పొంగుతూ భలేగా వచ్చి అసలు ఇలా ఎప్పుడు నేను చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. అది కూడా మా హస్బెండ్ కోసమే, ఎందుకంటే నైట్ టైం ఆయన టిఫిన్స్ మ్యాక్సిమం ప్రిపేర్ చేస్తారు, సారీ ప్రిఫర్ చేస్తారు. టిఫిన్స్ లేకపోతే ఓకే కానీ టిఫిన్ ఉంటే మాత్రం చపాతీస్కే బాగా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. సో
మా అత్తయ్య గారేమో టిఫిన్, మా మామయ్య గారేమో భోజనం. సో ఇట్లా అందరికీ రకరకాలు అనమాట. సో చపాతీలు చూసారు కదా ఎంత పొరలు పొరలుగా ఎంత నీట్గా వచ్చాయో. సో ఈ బ్లాగ్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కేక్ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రోటీస్ అనమాట. మేబీ బ్లాగ్ కోసమే అంత బాగుంచేమో అనిపించింది నాకు. సో ఫస్ట్ ఒక చపాతీ అయితే తీసుకుని వాటర్లో అయితే డిప్ చేసేస్తానమాట, ఒక 15 to 20 minutes బాబుకైతేను. ఎందుకంటే హాట్ వాటర్ అవసరం లేదు, నార్మల్ కోల్డ్ వాటరే చాలు. బట్ ఏంటంటే వాటర్లో బాగా డిప్ చేయాలన్నమాట, దాన్ని మునగాలి చపాతీ అనేది. సో అప్పటికప్పుడు ఈజీ, సో ఈజీగా అయిపోతుంది అన్నమాట కిడ్స్కిది. సో బాగా నానిపోయిందనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను షూట్ చేస్తూ దాన్ని మొత్తం, మనం ఉంటే కవ్వంతో కూడా చేసుకోవచ్చు. సో బాగా దాన్ని స్మాష్ చేసేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఏదైనా పేస్ట్ని, టమాటో పేస్ట్ అని స్మాష్ చేస్తాం కదా, సో అట్లా అయితే ఫుల్ కంప్లీట్గా ఎక్కడ మనకి ముక్కల్లా తగలకుండా అయితే స్మాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద అది మనం ఇలా చేయలేం కదా. సో అది బాగా వాటర్ని అనేది పీల్చేసుకుంది కదా. సో ఇప్పుడు చాలా బాగా స్మాషీగా అయిపోతుంది అనమాట. సో కిడ్స్కి ఇది చాలా బలం అండి, నిజంగా ఇలా ట్రై చేయండి. కంపల్సరీగా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇందులో మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను కొంచెం మునిగే వరకు. సో ఇందులోనే 1 spoon of 1 1½ spoon అనమాట తేనె అనేది యాడ్ చేసుకున్నాను. సో తేనె అనేది పెట్టడం చాలా బెటర్ అండి, మనం లేదంటే పట్కి బెల్లం పౌడర్ అయినా మీరు దీంట్లో వేసుకోవచ్చు. బట్ షుగర్ అయితే మాత్రం యాడ్ చేయకండి, షుగర్ అనేది కొంచెం అంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో యాడ్ చేస్తాను కదా. సో ఇందులోనే కొంచెం బాగా కొంచెం మీకు కావాలనుకుంటే ఈ పాలల్లో కూడా ఇంకొంచెం సేపు నానపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ అనేది ఎప్పుడు మనం పిల్లలకి ఇచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే అది గాలికి ఎవాపరేట్ అయిపోయి ఫ్రెష్గా ఉండదు అనమాట ఫుడ్ అనేది. బట్ ఎప్పుడు మనం పెట్టదలుచుకుంటున్నామో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగా కరెక్ట్గా ఇలాచీ పౌడర్ అయిపోయిందండి, బట్ మళ్ళీ చేసుకుని యాడ్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఇలాగ ఒక కంటైనర్లో పెట్టుకుంటూ ఉంటాను బాబు కోసం. ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం అనుకుంటే సో ఇలా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.